ీస్తు నామమున మీ అందరికి శుభములు సామాన్య ఇరవై ఆరవ బుధవారము నరుడు దేవునితో వాదించి నెగ్గలడా మొదటి పఠనము యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు మరియు పద్నాలుగవ వచనము నుండి పదహారవ వచనము వరకు అటు తరువాత యోగు మాటలాడుచు ఇట్లా నేను నీవు చెప్పినది నిజమే నరుడు దేవునితో వాదించి నెగ్గగలడా ఎవరైనాను దేవునితో వాదమునకు దిగిన ఎడలా అతడు వెయ్యి ప్రశ్నలను అడుగును వానిలో ఒక్కదానికి మనము జవాబు చెప్పలేము అతడు విజ్ఞాననిధి శక్తి సంపన్నుడు అతనిని ఎవరు ఎదిరింపగలరు అతడు కొండలకు చెప్పకుండానే వానిని కదిలించును కోపముతో వానిని కింద పడద్రోయును భూకంపములను పంపి నేలను కదిలించును భూమిని భరించు స్తంభములను గడగడవణికించును సూర్యోదయమును నిరోధించును చుక్కలను ప్రకాశింపనీయకుండా అడ్డుపడును అతడు ఆకాశమును దుప్పటి వలె విప్పును అలలను అనగద్రొక్కి సముద్రమును అదుపులో పెట్టుకొనను ఆకాశములోని నక్షత్రాసులను వాని వాని స్థానములలో పాదుకొల్పును అతడు లెక్కల కందని మహాకార్యములను చెయ్యును గణింప శక్యము కాని అద్భుత కార్యములను సల్పును అతడు నా ప్రక్కగా వెడలిపోయినను నేను అతనిని గుర్తింపలేను అతని గమనమును కనిపెట్టజాలను అతడు తాను తీసుకోదలిచినది తీసుకొనను ఎవరును అతనిని అడ్డగింపజాలరు అట్టి ప్రభువుతో నేను వాదింపగలనా అతనికి బదులు చెప్పుటకు నాకు మాటలు దొరుకునా నేను నిర్దోషినైనను నన్ను నేను సమర్థించుకోగలనా న్యాయాధిపతి అయిన దేవుని కరుణింపమని వేడుటకన్నా నేను చేయగలిగినది ఏమున్నది అతడు నన్ను మాటలాడనిచ్చినను నా పలుకులను ఆలించునా ఇది ప్రభువువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన అందరూ ప్రభు నా ప్రార్థన నీ సన్నిధిని ప్రభు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాకా ఈనాటి సువిశేషము పుని లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి అరవై రెండవ వచనము వరకు అట్లు వారు మార్గమున పోవునప్పుడు ఒకడు ఏసుతూ మీరు ఎక్కడకు వెళ్ళినను నేను మిమ్ము వెంబడించి వత్తును అని పలికెను అందుకు ఏసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కాని మనుష కుమారునకు తలదాచుకొనుటకు సైతము తావులేదు అని సమాధానమిచ్చెను అప్పుడు ఆయన మరొకనితో తన్ను అనుసరింపమని కోరెను అందుకు అతడు ప్రభు నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేశను అందుకు యేసు మృతులనే తమ మృతులను సమాధి చేయనిమ్ము కానీ నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించము అనెను మరి ఒకడు యేసుతో ప్రభు నేను మిమ్ము అనుసరింతును కాని మొదట నా కుటుంబములోని వారికి చెప్పి వచ్చేదను సెలవిండు అని పలికెను యేసు వానితో నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచేవాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక